హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నెర్పర్ యూట్యూబ్ ఛానల్ మనకు ఆల్రెడీ అందిన న్యూస్ ఏంటంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటీ టూ ఆర్ఆర్బి గ్రూప్ డి సిబిటీ వన్ ఈ రెండింటి యొక్క ఎగ్జామ్ డేట్స్ అనేవి అనౌన్స్ చేయడం జరిగింది ఓకే సో ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటీ నేమ్ ఫిబ్రవరి ఫోర్టీన్ టు ఎయిటీన్ ఓకే సో గ్రూప్ డి నేమో ఆల్మోస్ట్ ఫిబ్రవరి లాస్ట్ వీక్ లాస్ట్ వీక్ అంటే ట్వంటీ థర్డ్ ట్వంటీ టూ ఆర్ ట్వంటీ థర్డ్ ఆ టైంలో స్టార్ట్ అవుతాయని టెన్ డేట్స్ అయితే మనకి ప్రక ప్రకటించారు ఓకే శివాని టూ థౌజండ్ ట్వంటీ టూలో సో ఇది మీకు మ్యాక్సిమం తెలుసు అని అనుకుంటున్నాను సో మనకి ఆల్మోస్ట్ ఎగ్జామ్ డేట్స్ అయితే అఫీషియల్గా ఇచ్చారు కాబట్టి సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలనేది చూద్దాం సో మనందరికి తెలిసిన విషయం ఏంటంటే ఇప్పుడు ఎన్టీపీసీ సిబిటీ టూలో కానీ ఆర్ఆర్బి గ్రూప్ డి సిబిటీ వన్లో కానీ సో ఉండే కామన్ సిలబస్ మ్యాథ్స్ రీజనింగ్ జిఎస్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఆర్ఆర్బి గ్రూప్ డి రాసేవాళ్ళు ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటీ టూ రాసేవాళ్ళు ఇద్దరు మ్యాక్సిమం అందరికీ అందరూ అన్ని అప్లై చేసే ఉంటారు కాబట్టి సో మనకున్న సిలబస్ అయితే ఇది జనరల్గా అయితే ఈ టైంలో సింపుల్గా మీరు చదవడానికి అయితే రీజనింగ్ చదవచ్చు ఓకే ఇప్పటివరకు మీరు రీజనింగ్ చదవపోయినా ఈ టైంలో హండ్రెడ్ పర్సెంట్ రీజనింగ్ మీద మీరు ఫోకస్ చేస్తే మ్యాక్సిమం మార్క్స్ గెయిన్ చేయొచ్చు కానీ మ్యాథ్స్ మాత్రం ముందుకు మీరు చదివి ఉండాలి జిఎస్ కూడా ఇంతకుముందు మీకు ఎంతో కొంత అవగాహన ఉండాలి ఓకే సో ఈ జిఎస్లోనే మనకి కరెంట్ అఫైర్స్ ఉంటాయి ఓకే సో ఆ కరెంట్ అఫైర్స్ మీరు ఇప్పటి వరకు ఉంటే మాత్రం సో ఫిబ్రవరి అంటున్నారు కదా ఆల్మోస్ట్ బిఫోర్ సిక్స్ మంత్స్ పర్ఫెక్ట్గా చదవండి ఫిబ్రవరి కంటే ముందు ఆరు నెలలు మాత్రం పర్ఫెక్ట్గా చదవాలి ఓకే సో ఇంకా అంటే మ్యాక్సిమం వన్ ఇయర్ చదవాలి సో ఈ సిక్స్ మంత్స్ లోపయితేనే పర్ఫెక్ట్గా చదవాలి ముందు సిక్స్ మంత్స్ ఉంటుంది కదా ఓకే సో ఎగ్జామ్స్ ముందు సిక్స్ మంత్స్ ఆ సిక్స్ మంత్స్కి ముందు సిక్స్ మంత్స్ ఏమో లైట్గా ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చదవాలి ఓకే సో లాస్ట్ సిక్స్ మంత్స్ మాత్రం పర్ఫెక్ట్గా చదవాలి దానికంటే ముందు సిక్స్ మంత్స్ మాత్రం ఓన్లీ ఇంపార్టెంట్ మాత్రమే చదవాలి ఓకే మ్యాథ్స్ మ్యాథ్స్కి మెయిన్ మీరు ఏం చేయాలంటే మార్క్ టెస్టులు ఓకే ఇప్పటి నుంచి మీరు మార్క్ టెస్టులు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తీసుకొని రాయాల్సిందే మార్క్ టెస్టులు రాసి మీరు ఏంజ్ ఎక్కడ ఉందో చూసుకొని దాన్ని బట్టి మీరు ఇంప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది ఓకే సో అంటే మీరు మీరు జాబ్కి సెలెక్ట్ కావాలంటే ఆల్మోస్ట్ మీకు మార్క్స్ టెస్ట్లలో సిక్స్టీ టు ఎయిటీ ఓకే సిక్స్టీ టు ఎయిటీ మధ్యలో హండ్రెడ్ పర్సెంట్ మీకు రావాల్సిందే సిక్స్టీ కంటే బిలో ఉంటే మాత్రం మీరు ఎలిజిబుల్ కాదన్నట్టే ఓకే సో సెవెంటీ టు ఎయిటీ మధ్యలో వచ్చిందంటే మీకు నైంటీ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఉంటాయిన్నట్టు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మధ్యలో మార్క్స్ తెచ్చుకోవాలి మీరు ఏ ఎగ్జామ్ అయినా సరే అంటే ఇప్పుడు సీబీటీ టూకి వన్ ట్వంటీ మార్క్స్ ఉంటాయి అందులో సెవెంటీ టు ఎయిటీ పర్సెంటేజ్ చూసుకోవాలి మీరు ఓకే అంటే ఎయిటీ ఫోర్ టు నైంటీ సిక్స్ మధ్యలో రావాలి మీకు సిబిటీ టూకి అయితే సిబిటీ వన్కి అయితేనేమో సెవెంటీ టు ఎయిటీ మధ్యలో రావాలి ఓకేనా ఇది మెయిన్ రీజనింగ్ రీజనింగ్ మాత్రం మీరు ఇప్పటివరకు ఏం చదవకపోయినా ఇప్పుడు చదవచ్చు హండ్రెడ్ పర్సెంట్ జిఎస్లో కరెంట్ అఫైర్స్ ఇప్పుడు మ్యాక్సిమం బాగా చదవండి ఇంకా మీకు ఏమన్నా టాపిక్స్ రాకపోతే వాటిని రివిజన్ చేసుకోండి ఇప్పుడు ఈ రివిజన్ కూడా ఎట్లా అంటే మీరు మార్క్ టెస్టులు రాస్తేనే తెలుస్తుంది ఇప్పుడు మీకు ఏ టాపిక్ రాదు ఎలా తెలుస్తుంది ఓన్లీ మార్క్ టెస్టులు మాత్రమే ఓకేనా సో మ్యాథ్స్ అంటే ఇప్పుడు మొత్తం మ్యాథ్స్ అయితే చదవలేము కొంతమంది ప్యూర్ మ్యాథ్స్లో వీక్ ఉంటారు ఇంకొంతమంది ఒక్కొక్క టాపిక్లో వీక్ ఉంటారు ఆ టాపిక్స్ మీరు గెయిన్ చేసుకోవచ్చు ఈ టైంలో మీరు మార్క్ టెస్ట్ రాయడం వల్ల ఓకే సో ఇది మెయిన్ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఓన్లీ వన్ థింగ్ దట్ ఈస్ మార్క్ టెస్ట్ మార్క్ టెస్ట్లు అనేవి అంత ఇంపార్టెంట్ మీకు ఈ టైంలో మార్క్ టెస్ట్లు రాసుకోవడం మీరు మెయిన్ చేయాల్సింది ఇదే ఒక మార్క్ టెస్ట్ రాయాలి దాన్ని అనలైజ్ చేసుకోవాలి డైలీ వన్ మార్క్ టెస్ట్ ఫస్ట్ ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డైలీ వన్ మార్క్ టెస్ట్ ఈ మార్క్ టెస్ట్ని ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు అనలైజ్ చేయాలి ఓకే సో ఎక్కడెక్కడైతే మీరు మిస్టేక్ చేస్తారో అవి ఉత్తగానే మార్క్ టెస్ట్ రాయడం కాదు మీకు ఎక్కడైతే మార్క్స్ మిస్ మిస్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నాకు రీజనింగ్లో బ్లడ్ రిలేషన్లోంచి ఏ క్వశ్చన్ వచ్చినా నేను అటెంప్ చేయలేకపోతున్నాను అనుకుందాం అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి ఈ బ్లడ్ రిలేషన్ సంబంధించిన టాపిక్ మొత్తం చదవాలి ఓకే సో బ్లడ్ రిలేషన్స్ మొత్తం చదివేయాలి చదివేసుకుంటే మనకి మళ్ళీ మీ ఎగ్జామ్ మీకు బ్లడ్ రిలేషన్స్ వస్తే ఈజీగా చేయొచ్చారంట కొంతమందికి క్లాక్స్ రావు కొంతమంది క్యాలెండర్ రావు అవి రావు అని మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే మార్క్ టెస్ట్లు రాసినప్పుడు మార్క్ టెస్ట్లు అనేవి చాలా ఇంపార్టెంట్ మళ్ళీ మనం ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జామ్స్ రాస్తున్నాం కాబట్టి సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మార్క్ టెస్ట్లు రాయాల్సిందే ఇట్లా మళ్ళీ మ్యాథ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చు కానీ పర్టికులర్గా ఒక మోడల్ రాలేదనుకో ఆ ప్రాఫిట్ అండ్ లాస్లో ఆ మోడల్ని ప్రాక్టీస్ చేయొచ్చు సేమ్ ఇంతే ఈ మార్క్ టెస్ట్లు రాయడం వల్ల మనం ఎక్కడెక్కడ అయితే లోలో ఉన్నా అక్కడ తెలిసిపోతుంది మీకు జిఎస్లో హిస్టరీ రాలేదనుకో హిస్టరీ గురించి చదవండి హిస్టరీలో పర్టిక్యులర్ టాపిక్ గురించి మీకు ఒక క్వశ్చన్ వచ్చింది ఆ క్వశ్చన్ మీకు రాదు ఆ టాపిక్ గురించి ఓకే సో దాని గురించి చదవండి అట్లా అట్లా ఒక్కొక్కటి అనలైజ్ చేసుకుంటే వెళ్ళాలి మనం అనలైజ్ చేసుకుంటేనే మనకి మార్క్స్ ఎన్ని వస్తున్నాయి మనం ఎందులో లో ఉన్నాం ఫస్ట్ మన మిస్టేక్స్ని మనం తెలుసుకోవాలి మన మిస్టేక్స్ మనం తెలిస్తేనే వాటిని మనం కవర్ చేసుకోగలుగుతాం సో మిస్టేక్స్ తెలవాలంటే హండ్రెడ్ పర్సెంట్ మార్క్ టెస్ట్లు రాయాల్సిందే ఓకే సో మార్క్ టెస్ట్లు రాయడం వల్ల మీకు చాలా యూజ్ ఉంటుంది ఇది మాత్రం మీరు పక్కా మీ మైండ్లో ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళందరూ మ్యాక్సిమం మార్క్ టెస్ట్లు రాయాలని అనుకుంటున్నా మీరు ఒకవేళ మార్క్ టెస్టులు తీసుకోలేకపోతే మాత్రం మనం ఆల్రెడీ ఇంతకుముందు తెప్పుకున్నాం కదా అడ్డా టూ ఫోర్ సెవెన్ అడ్డా టూ ఫోర్ సెవెన్లో మీకు వస్తాయి క్వశ్చన్స్ డైలీ టెన్నో ఫిఫ్టీన్ వస్తాయి అందులో కూడా ప్రాక్టీస్ చేసినా సరిపోతుంది ఓకే సో ఒకవేళ మీకు కావాలంటే మాత్రం ఆల్రెడీ మనం ఇంత ముందు కూడా చెప్పుకున్నాం ఫోర్ జీ ఎడ్యుకేషన్ అనే సైట్ ఉంటుంది ఈ ఫోర్ జీ ఎడ్యుకేషన్లో మీరు టెస్ట్లు పర్చేజ్ చేసి నేర్పరి అనే కోడ్ యూజ్ చేయండి నేర్పరి కోడ్ యూజ్ చేస్తే మీకు ట్వంటీ ఫైవ్ రూపీస్ డిస్కౌంట్ వస్తుంది డిస్కౌంట్స్ వస్తుంది ఎంత కొంత డిస్కౌంట్ అయితే వస్తుంది మీకు ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ రూపీస్ ఓకే సో ఈ డిస్కౌంట్ మీకు యూజ్ అవుతుంది బాగుంటాయి నేను చూశాను సేమ్ అడ్డా టూ ఫోర్ సెవెన్ లాగా ఉంటాయి కానీ ఫోర్ జీ ఎడ్యుకేషన్ మీకు తెలుగుకి సంబంధించిన మార్క్ టెస్ట్లు కూడా దొరుకుతాయి సో మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఎవరికైనా కావాలంటే మార్క్ టెస్టులు పర్చేస్ చేసుకోవచ్చు మీరు మార్క్ టెస్టులు ఎంత బాగా రాసి ఎంత బాగా అనలైజ్ చేసుకుంటారు దాని మీద బట్టే ఇప్పటి నుంచి మీ స్కోర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది ఓకే సో సింగిల్ మార్క్ టెస్ట్ కూడా రాయకుంటే ఎగ్జామ్ పోతే మాత్రం అది మీ బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఎందుకంటే మన మిస్టేక్స్ ఏందో మనకు తెలియదు మనకి ఎంత స్కోర్ వస్తుందో మనకు తెలియదు ఓకే ఎవరైనా సరే ఒకవేళ రాయలేదు అంటే వాళ్ళు వేరే ఎగ్జామ్స్కి రాసి ఉంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సి సీజీఎల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఆర్ఆర్బి ఎన్టీపీసీ కానీ గ్రూప్ డి కానీ రాస్తారు వాళ్ళు ఏంటంటే వాళ్ళ దాంట్లో వాళ్ళు మార్క్ టెస్ట్ రాసుకుంటారు కాబట్టి ఈ గ్రూప్ డీకి పర్టిక్యులర్గా రాయాల్సిన అవసరం లేదు కాకుంటే ఏదో ఒక మార్క్ టెస్ట్ అయితే మనం రాయాల్సిందే ఓకే సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మొత్తం సమ్మరైజ్ చేస్తే మార్క్ టెస్ట్లు ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ చేసాయి కాబట్టి మార్క్ టెస్ట్లు సెకండ్ ఏంటంటే అనాలసిస్ ఓకే ఈ మార్క్ టెస్ట్ని మనం ఎంత బాగా అనాలిసిస్ చేస్తామనే దాన్ని బట్టి మన స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనాలసిస్ చేసి ఉత్తగానే వదిలేదు మళ్ళీ మన వీక్ టాక్ మన వీక్ టాపిక్స్ ఉంటాయి కదా ఈ వీక్ టాపిక్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి ఓకే ఈ వీక్ టాకిస్ ఈ సారీ ఈ వీక్ టాపిక్స్ని ఎవరైతే ఇంప్రూవ్ చేసుకుంటారో ఆటోమేటిక్గా వాళ్ళ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఓకే సో ఈ రోజు నుంచి ఎవరైతే వీడియో చూస్తారో వాళ్ళు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మ్యాక్ టెస్ట్లు పర్చేస్ చేయండి ఆల్రెడీ ఉంటేనేమో కంటిన్యూ చేయండి లేని వాళ్ళు మాత్రం పర్చేస్ చేసుకొని రాసుకోండి డైలీ ఒక టార్గెట్ పెట్టుకోండి ఆల్మోస్ట్ ఒక టూ మంత్స్ టూ త్రీ మంత్స్ టైం ఉంది మనకి జనవరి ఫిబ్రవరి ఇది అంటే మూడు కలిపితే ఒక త్రీ మంత్స్ వస్తుంది అరౌండ్ త్రీ మంత్స్ వస్తుంది అరౌండ్ త్రీ మంత్స్ అంటే ఒక సెవెంటీ ఫైవ్ డేస్ టార్గెట్ పెట్టుకోండి ఒక సెవెంటీ ఫైవ్ పేపర్స్ తీసుకోండి ఓకే సో ఈ సెవెంటీ ఫైవ్లో అట్లీస్ట్ మీరు ఫిఫ్టీ మార్క్ టెస్టులు రాసినా కూడా మీ మీ మార్క్స్ అనేవి చాలా అంటే చాలా ఇంప్రూవ్ అవుతుంది ఓకే సో మీరు ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే అనాలిసిస్ చేసుకోవాలి వీక్ టాపిక్స్ని కవర్ చేసుకోవాలి చేసుకోగలిగితే మీరే విన్నర్ ఓకే సో హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే ఇది ఫాలో అవుతారో ఇప్పటివరకు జెన్యున్గా ప్రిపేర్ కాకపోయినా పర్లేదు ఇప్పటి నుంచి జన్యూన్గా ప్రిపేర్ కాండి ఎందుకంటే ఎగ్జామ్ డేట్స్ వచ్చినాయి కాబట్టి ఇప్పటి నుంచి జెన్యున్గా జన్యున్గా ప్రిపేర్ అయినా కానీ హండ్రెడ్ పర్సెంట్ మీరు మీ గోల్ని అచీవ్ చేయగలుగుతారు ఓకే సో కింద నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను ఎవరికన్నా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయండి ఎందుకంటే నేను యూట్యూబ్లో ఈ మధ్య అంత యాక్టివ్గా లేను సో నాకు కొంచెం పనులు ఉండడం వల్ల టెలిగ్రామ్ అయితే ఒకవేళ మనం బిజీగా ఉన్నా కూడా టెక్స్ట్ టైపుల్లో వేరే ఏ టైపుల్లోనో హెల్ప్ చేయొచ్చు కాబట్టి టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను టెలిగ్రామ్లో జాయిన్ కాండి ఓకే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ అడగవచ్చు కింద కామెంట్స్ అయినా చేయొచ్చు ఓకే సో థ్యాంక్ యూ అండ్ అందరికీ ఆల్ ది బెస్ట్ ఎవరెవరైతే ప్రిపేర్ అవుతున్నారో థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ నా వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను సో ఓన్లీ మెసేజెస్ మాత్రమే చేయండి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ సిక్స్ నైన్ ఫోర్ సెవెన్ వన్ ఇది నా వాట్సాప్ నెంబరు ఓకే సో ఓన్లీ వాట్సాప్ మాత్రమే చేయండి ఇంకా మీకు ఏమైనా పెయిడ్ క్లాసెస్ కావాలన్నా కూడా దీనికి కాంటాక్ట్ కావచ్చు ఓకే సో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్